హలో అండి, నేను మీ గోదావరి అబ్బాయి రమేష్. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈరోజు నా వీడియో ఏంటంటే, నేను ఒక కార్ కొన్నానండి, దానివల్ల నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో అండి, ఇది నా కార్ స్టోరీ. ఇది వినే వాళ్ళకి నవ్వు కూడా రావచ్చు, ఎందుకంటే నేను పడ్డ కష్టాలు కొందరికి నవ్వు తెప్పిస్తాయి, కొందరికి అయ్యో పాపం అనిపించేలా ఉంటాయి. చెప్పడానికి పెద్దగా ఏం లేదండి, కాకపోతే ఏంటంటే జాబ్ చేస్తూ కూడా వేరే ఏదైనా చేస్తే బాగుంటుందని ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే ఏదో చేస్తుంటే, నేను కూడా సెకండ్స్లో ఒక కార్ కొన్నానండి. ఆ సెకండ్స్లో కార్ కొని ఆ కార్ని నేను వచ్చేసి వైట్ ప్లేట్ కార్ కొన్నాను. దాన్ని ఊబర్లో కానీ ఓలాలో కానీ నడిపించి చేపిద్దామని చెప్పేసి దాన్ని మళ్ళీ హెల్లో ట్యాక్సీ బోర్డ్ చేయించాను. చేయించిన తర్వాత నాకు డ్రైవింగ్ రాదు, మళ్ళీ డ్రైవర్ కోసం నేను ఆన్లైన్లో యాడ్లు అలా ఇచ్చేవాడిని. ఇస్తే ఇద్దరు ముగ్గురు వచ్చి 1 డే 2 డేస్ కార్ డ్రైవ్ చేసి మళ్ళీ వస్తామని చెప్పేసి వెళ్ళిపోవడం. తర్వాత మళ్ళీ ఒకతను వచ్చాడు, అతను వచ్చి ముందే అడ్వాన్స్ తీసుకుని, అతను శాలరీ 15,000 మాట్లాడితే 10,000 తీసుకుని ఒకే రోజు కనిపించి డబ్బులు తీసుకుని రేపు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ అలానే నేను వేరే దాంట్లో యాడ్ ఇస్తే ఎవరో లీజ్కి కావాలని చెప్పేసి 6 మంత్స్కి కావాలి అని చెప్పేసి పెట్టాము. పెడితే పర్ మంత్ 18,000 అన్నారు. 18,000 అంటే సర్లే అని చెప్పేసి ఇస్తే వాళ్ళు 3 మంత్స్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసి ఎక్కడో పక్కన పడేశారు, ఒక్క రూపాయి కూడా రిటర్న్ రాలేదు. నేను కొన్నది వచ్చేసి అరౌండ్ 1.8 పెట్టి కార్ తీసుకున్నాను, దానికి మళ్ళీ రీమోడలింగ్ అంతా చేయించేటప్పటికి ఒక 1 లాక్ అయింది. మళ్ళీ చివరికి నేను ఇవన్నీ చేసి వీళ్ళతో బాధపడలేక మళ్ళీ సేమ్ 1 లాక్కి అమ్మేవలసి వచ్చింది. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాలాగా ఎవరు అనుభవం లేకుండా ఏ పని చేయకుండా ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే కొంతమందికి తెలీదు, ఎవరికి చెప్పకుండా చేసి సక్సెస్ అవుదాం అనుకుంటారు, కానీ కొంతమందికి కొంత అనుభవం ఉంటుంది. ఆ వాళ్ళని మనం ఏం చేయాలి ఎలా చేయాలని అడిగి మరీ తెలుసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో ఏదో చిన్న స్టోరీ, ఇది జస్ట్ పార్ట్ టైం కింద యూజ్ అవుద్దని చెప్పేసి చేసేవాను, కానీ మనకి వర్కౌట్ అవ్వలేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. నేను తీసి పెట్టాలన్నా సరే ఎవరిని పిలవలేక నేనే 3 డేస్లో పట్టుబట్టి మరీ నేర్చుకున్నాను. సో నాకు ఇది బాగా యూజ్ అయింది, కార్ ఉన్నా లేకపోయినా డ్రైవింగ్ అయితే నాకు వచ్చింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి.